క్రీస్తు నందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? వెరీ గుడ్, మంచిదండి. రండి మరి ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, మరి మంచి చల్లని వేళలో ప్రభు పరిశుద్ధాత్ముడై మనతో మాట్లాడతాడు. అసలు మనతో మాట్లాడనే ఉన్నాడు ఈ సమయంలో. కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి వాక్యం లోతురకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాము. మీ బైబిల్ తెరిచి మీరు కూడా ఆ వాక్యానుసారంగా ప్రయాణం చేయాలని, వాక్యానుసారంగా మనము జీవించాలని, వాక్యములో ఉన్న సత్యం మనము హృదయాంతరంగంలో భద్రపరుచుకొని జీర్ణించుకొని మనం ప్రయాణం చేయాలని నేను ప్రభు పేరట మీకు ఆనబెడుతున్నాను. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు దావీదు కీర్తన ఇది గానం చేస్తూ ఈ మొదటి వాక్యం, ఈ 15వ కీర్తన ఉన్నదే 5 చరణాలు ఉంటున్నాయి. ఈ 5 చరణాలలో ఉన్న తాత్పర్యం ప్రభు మన ఈ సమయంలో మనతో మాట్లాడాలని ఆత్మపూర్వకంగా సిద్ధమవుదాం. నేను చదువుతా చూడండి వాక్యం. కీర్తనకారుడు గానం చేసిన దావీదు గారు 15వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూయండి. మహోన్నతుడవైన తండ్రి, మహాగ్నుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియతండ్రి, పరిశుద్ధాత్ముడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లని స్వరము మాకు వినిపించమని, వినగల హృదయం, వినగల సెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయమని, మీ ఆత్మతో కొంత సమయం మమ్మలను సంధించండి, మీ మెల్లని స్వరము వినిపించండి, నీ ప్రజల హృదయాలలో నివాసం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా, ఈ వాక్యములను సత్యములను విశదీకరించమని, దాంట్లో ఉన్న తాత్పర్యం మాకు విశదీకరించి మా హృదయాలను తెప్పరిల్ల చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన క్రీస్తునామములో శుభవందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ వాక్యము లోతునకు మనం వెళ్తున్నాము. శ్రద్ధగా ఆలకిద్దాము, శ్రద్ధగా గమనిద్దాం. ఇక్కడ యెహోవా అంటున్నాడు, యెహోవా అంటున్నాడు అంటే దేవుణ్ణి స్మరిస్తున్నాడు, దేవుణ్ణి ఎత్తి పట్టుకుంటున్నాడు. యెహోవా, చూసారా దావీదుకి ఉన్న ఆలోచన, ఆయన్ని స్మరించటం ఏంటో తెలుసు, ఆయన్ని గణపరచటం ఏంటో తెలుసు, ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలో దావీదు గారికి బాగా తెలుసు అండి. ఆయనకు దేవుడంటే చాలా ఇష్టం. దేవుడంటే ఆయనకి ఆ స్తుతించలేక ఉండలేక ఉంటానంటాడు, ఉండలేకపోతున్నానంటాడు. ఆయన స్తుతిలో దేవుణ్ణి ఆ గురిగా పెట్టి దేవుడే ఆయన ఎదుటి కట్ట ఉన్నట్టుగా దేవుణ్ణి స్తుతిస్తాడు. మనం కూడా ఆ కోవకు చెందిన వారిమి. మనము కూడా అలాగా ప్రవర్తించాలి. మనం కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు మన హృదయం ఆయన వైపు త్రిప్పుకోవాలి. మన నేత్రాలు కానీ, మన మనసు కానీ, మన బుద్ధి కానీ, మన అంతరంగములను సమస్తము ఆయనకే అప్పజెప్పాలి. అప్పుడు మన నోట్ల నుంచి వచ్చే ధ్వని, మన హృదయాంతరంగంలో నుంచి వచ్చే ధ్వని
ఆత్మధ్వని అవుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాక్కులు మన హృదయంలో నుంచి బయలువెళ్ళి బయటికి వస్తాయి. అవి మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని తెప్పరిల్లు చేస్తాయి. అందుకనే దావీదు వినయ విధేయతతో ఆయన హృదయమంతా ఆయన వైపునకు త్రిప్పి కుమ్మరించి ఆయన సన్నిధిలో అంటాడు. ఏమంటున్నాడంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అతిథిగా చూశారండి, ఆయన గుడారములో అతిథిగా ఉండాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత దేవునితో సత్సంబంధం, ఆయనతో నడిచే విధానం, ఆయనతో సహవాసం చేసే అనుభూతి, వీటన్నిటిని ఆలోచిస్తూ అంటున్నాడు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎట్లా ఉంటే నీ గుడారంలో ఉంటాడు అతిథిగా? ఈ విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలు. ఈ విషయాలు దేవునితో సత్సంబంధం కలిగిన వారికే అవి తెలియబడతాయి. అందుకనే దావీదు, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే, అతను ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే ఉండగలడు అనే విషయాలు ఇక్కడ కీర్తనగా గానం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అసలు నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే నేను అర్హుడినా ప్రభు అనే ప్రశ్నతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప విషయాలండి. నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండాలంటే మేము ఎలా ఉండాలి, మా పరిస్థితులు ఎలా ఉండాలి, నీకు అంగీకారమై ఉన్నాయా లేవా, ప్రతి దినము చూసుకోవాలన్న ఆలోచనతో ఈ కీర్తన గానం చేస్తున్నాడు. నీ గుడారం అనే నీతో నీ సన్నిధిలో మేము ఉండాలంటే, నీ మహిమైశ్వర్యాన్ని మేము పొందాలంటే మేము ఎలా ఉంటే పొందగలం అని అంటున్నాడండి. కీర్తన గానం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, అయ్యా అని బతిమలాడుకుంటున్నాడు. నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎట్లా ఉంటే నీ గుడారము మాకు లభ్యమవుతుంది, నీ ఇల్లు మాకు వస్తుంది అనే విషయాలు గానం చేస్తున్నాడండి, గానం చేస్తున్నాడండి. అంటే దేవుని యొక్క బిడ్డలకి దేవుడు ఒక మహిమేశ్వర్యాన్ని ఇస్తాడు, దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు, వారే ఉండదగిన వాళ్ళు. ఆయన గుడారంలో ఉండాలంటే, ఆయన సన్నిధిలో ఉండాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే దేవునితో మరి న్యాయంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవునితో సంబంధం కలిగి మనం జీవిస్తున్నామంటే లోకములో ప్రయాణం చేసేటప్పుడు లోకములో ఉన్నది అంటుకోకుండా మనం ప్రయాణం చేయాలి. లోకము కావాలి, దేవుడు కావాలంటే ఆయన అతిథి గృహంలో ఉండటానికి వీలు లేదు. అందుకనే ఉండదగిన వాడు ఎవడు అనే మాట కీర్తన గానం చేయటం జరిగింది. కనుక ఆయన గుడారంలో ఉండాలంటే మనము దేవునితో నిత్యము సహవాసం కలిగి జీవించాలని, దేవునితో నిత్య నిబంధనతో ప్రయాణం చేయాలని, దేవునితో అంటుకట్టబడి ఉండాలని, దేవుని మహిమైశ్వర్యము పొందుతూ ఉండాలి, పొందుతూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో సత్సంబంధం ఏర్పాటు చేసి ఆయన అతిథి గృహంలో, యెహోవా దేవుని అతిథి గృహంలో మనల్ని నివసింప చేస్తాడు. కనుక ఈ విషయాలు పెట్టి గానం చేస్తూ ఉన్నాడు దావీదు. ఆయన మహారాజు అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒకవేళ విడిచిపెట్టినా మరలా పడక తేలి కన్నీటి ప్రార్థన పరుడు, ప్రార్థన పరుడు. ప్రార్థన పరులు సాధించుకోలేని కార్యాలు ఉండవు, ప్రార్థన పరులు సాధించుకోలేని కార్యాలు అంటూ ఏమీ ఉండవని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అతిథి గృహంలో ఉండాలంటే మనకున్నటువంటి పరిశుద్ధతే ప్రాముఖ్యం.
మనకున్నటువంటి నీతి భక్తి యథార్థతే ప్రాముఖ్యం. అదే దేవునికి ఇష్టం. ఆ ఇష్టులు దేవుని అతిథి గృహములో నివాసం చేస్తారు. కనుక ఇక నేను మరి కింద వాక్యములోనికి వస్తే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? పరిశుద్ధ పర్వతం యెరూషలేము, సియోను పర్వతం. సియోనుకు తిరిగి వచ్చేదారు, అది పరిశుద్ధ పర్వతం. ఆయన పరిశుద్ధ పర్వతం, సియోను పర్వతం. దానికి ఆ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నివసింపదగిన వాడు ఎవడు? ఓ నా ప్రియ సిస్టర్, నిత్యం ప్రార్థన చేస్తూ ఉండు, నివసిస్తాం. నిత్యం దేవునితో సంబంధం కలిగి ఉండు, నివసిస్తాం. దేవునితో అంటుకట్టబడి ఆ సారవంతములో ఎదుగు, దేవునితో నివసిస్తాం. ఎక్కలేని దావీదు అంటున్నాడు, నిన్ను ఎక్కలేని ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించుము దేవా, ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించుము ప్రభువా. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం అదే సియోను పర్వతం. సియోను అనుభవం కావాలా, పర్వతం అనుభవం కావాలా. మనం ఎక్కాలంటే దేవునితో మనం నడుస్తున్నప్పుడు కొన్ని శోధనలు, బాధలు, శ్రమలు, కష్టాలు, తెగుళ్ళు, యుద్ధములు, జల ప్రళయాలు ఎన్నో మనకు ఆటంకంగా, మన అడ్డుబండలుగా వస్తాయి. మనం ఎక్కేటప్పుడు సియోను పర్వతం మీదకి మనం ఎక్కాలని ఆశపడి ఎక్కుతున్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు వస్తాయన్నమాట, అడ్డుబండలు. వాటన్నిటి అధిగమించుచు ప్రయాణం చేయాలి, ప్రయాణాన్ని ఆపకూడదు. ఎన్ని సుఖదుఖకు ఆటుపోట్లు ఎదురైనా మనం గమ్యము చేరాలి, అదే మన గురి, అదే సియోను పర్వతం. నివసింపదగిన వాడు ఎవడు అంటే ఇవన్నీ అతిక్రమించి ఇటన్నిటిలో మరి దాటుకుంటూ మరి సుడిగుండాలు ఒకసారి ఎదురవుతాయి, ఒకసారి మహాభయంకరమైన శోధనలు ఎదురవుతాయి. మనం ఇదేంటి ప్రభువా అని అడగవచ్చు, అది అధిగమించాలి. శ్రమలు సహించిన వాడే దేవునికి ఇష్టుడు, శ్రమలలో గుండా పోయిన వాడే దేవుని యొక్క బిడ్డ. అంతేగాని ఒక్కొక్క వ్యక్తి అనుకుంటాడు, నాకేం శ్రమలు లేకుంటే దేవుని బిడ్డనని. నో, శ్రమలు సహించిన వాడే దేవునికి తెలుసు. శ్రమలలో నువ్వు కొంత ఆధ్యాత్మికమైన జీవితం నేర్చుకుంటావు, దేవునితో ఇంకా లోతుగా ప్రయాణం చేయడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, సహవాసములో ఎక్కువగా ప్రయాణం చేయడానికి, ఇవన్నిటి విషయాలలో మనము శ్రమలు, శోధనలు ఇవన్నీ కలిగినప్పుడే వాటిలో నుంచి నేర్చుకోగలం. మనం ఆధ్యాత్మిక జీవితము వాటిలో నుంచి మనకు తెలియబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క సొత్తైన ప్రజలారా, నిబంధన జనులారా, మరి ఈ యొక్క పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధ పర్వతం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం, ఆ పర్వతం మీకు ఎక్కాలంటే వీటన్నిటిని మనం ఏం చేయాలంటే అధిగమించాలి. చిన్న సమస్య వచ్చేలేక కృంగిపోకూడదు. ఏదైనా మనకు ఎదురైతే మనం కృంగిపోకూడదు, సాతాను తంత్రములను అధిగమించాలి, అగ్ని బాణాలను ఆర్పిపడేయాలి. మనం అట్లా చేసుకుంటూ ఆ పరిశుద్ధ పర్వతానికి లో నివసింపటానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకోకుండా మనము ఈ మనం చేస్తున్నట్టుగా, ప్రయాణం చేస్తున్నట్టుగా పరిశుద్ధ పర్వతము, దేవుడి సన్నిధి పరిశుద్ధమైనది, అక్కడికి మనం రోజు వెళ్తున్నాము, లేకపోతే అక్కడ మనం నివాసం చేస్తున్నాము, లేకపోతే మనము ఆలయాలు కట్టుకొని అదే పరిశుద్ధ స్థలం అనుకొని ఆరాధన చేస్తున్నాము, క్రమం తప్పకుండా చేస్తున్నాము. నో, అవన్నీ కాదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీ పరిశుద్ధమైన హృదయముతో నీకు ఏ ఆటంకాలు, అడ్డుబండలు, లేకపోతే ఏమి సంభవించినా సాతాను యొక్క కుయుక్తిని అధిగమించుచు, సాతాను తంత్రములను గమనించుచు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తే అది
నీ జీవిత పయనంలో. అంతేగాని సుఖ దుఃఖపు ఆటుపోట్లు లేకుండా నీ ఈ లోకములో నేను బాగా నిత్యంగా సంతోషంగా అన్ని సమృద్ధిగా నో సమృద్ధి లోకములు ఉంటే నీకు దేవుని రాజ్యము పరిశుద్ధ స్థలానికి నువ్వు ఎక్కలేవు. ఇది రియల్ ఫ్యాక్ట్ వాస్తవం. ఎన్ని పెట్టి కీర్తనకారుడు గానం చేస్తున్నాడు బహుగా ఎలిగెత్తి స్తుతిస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ఆ విధంగా చేయాలి, ఆ విధంగా నడుచుకోవాలి. అప్పుడే మనము పరిశుద్ధ నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడన్న మాటకి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాము. అదే పరిశుద్ధ పర్వతం, పరలోక పట్టణం. అది ఎత్తైన పర్వతం. ఆకాశ మహాకాశములు దాటిపోతాం. ఆయన నిత్య నివాసములో నిత్యత్వములో ఉంటాం. అప్పుడు మనం నివాసం చేస్తాం. మనం ఈ లోకములోనే బహు జాగ్రత్తగా దేవుని వైపు చూడాలి. బహు జాగ్రత్తగా మనము దేవునితో ఆ రిలేషన్ మనముతో ప్రయాణం చేయాలి. దేవునితో దేవుడు ఏమైతే ఈ లోకములో అంటకుండా ఆయన లోక మాలిన్యతను అంటుకోకుండా ప్రయాణం చేశాడో, సువార్త ప్రకటించాడో, ఆ 3.5 సంవత్సరాలు తన శిష్యులతో కలిసి మరి ప్రయాణం చేశాడు కదండి. ఎక్కడన్నా అది ఆయన అలా చేసి ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించటానికి తండ్రి కుడిపార్శ్వమున ఆనుకొని ఉండటానికి అవకాశం ఏర్పడింది. అదే బోధించాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన బోధనలో ఉన్నది పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు. నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటే దాని మీనింగ్ అదే. మీరు పరిశుద్ధ పర్వతానికి ఎక్కాలంటే, అక్కడ నివాసం చేయాలంటే ఇది విషయం, మూలసూత్రం ఇదని చెప్పేసి బోధించాడు. ఆ మూల పాఠాలన్నింటినీ మనకు బోధించాడు. చూసారండి? అయితే ఈ విధంగా బోధిస్తూ ఇక కింద వాక్యంలో చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి అది ఉండాలి. నెంబర్ 1 ఏముండాలి? యథార్థత. మనం మాట్లాడే మాట కానీ, మన చూపులు కానీ, తలంపులు కానీ, ప్రతి మన హృదయ అంతరంగంలో ఉన్న సమస్తము యథార్థతగా ఉండాలి. అది ఇక్కడ స్టేట్మెంట్. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఎట్లా? ఎవరు కొటేషన్ ఇచ్చాడండి ఇక్కడ? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనకారుడికి గానం చేస్తున్నప్పుడు ఆ కొటేషన్ ఇస్తున్నాడు. ఎవరై అసలు ఎక్కదగిన వాళ్ళంటే యథార్థ హృదయముగా నిజము పలుకువాడే. చూసారా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము నిజము పలకాలి. అది దేవుడు కోరుకుండేది మన వద్ద నుంచి. నిజము నువ్వు ఎప్పుడైతే పలుకుతా ఉన్నావో నువ్వు యథార్థమైన హృదయం కలిగిన వాడివి. ఒకవేళ యథార్థ హృదయులు లోకానికి వ్యతిరేకులు అవ్వచ్చు, కానీ దేవునికి ఇష్టులు, ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కటానికి అర్హులు, ఆ దేవుని గుడారములో అతిథిగా ఉండటానికి అర్హులు అని ఈ ఇంత బలమైన మాటలను అందిస్తున్నాడు. తర్వాత 3వ వాక్యానికి వస్తే అట్టివాడు 4తో కొండెములాడడు. అట్టివాడు 4తో ఎవరు వాడు? యథార్థ హృదయం కలిగిన వాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడు, యథార్థంగా ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించువాడు. నెంబర్ 1 యథార్థమైన ప్రవర్తన, నెంబర్ 2 నీతిని అనుసరించుచు, నెంబర్ 3 హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ఇట్టివాడంట, ఇట్టివాడు ఏంటో తెలుసా? 4తో కొండెములు ఆడడు, తన చెలికానికి కీడు చేయడు, 4తో కొండెములు ఆడడు. ఈ మాట ఆడ, ఆడమాట ఈడ చెప్పడు, ఎవరికి కీడు చేయడు. ఈళ్ళు ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కి నివాసం చేసేవాళ్ళు,
దేవుని అతిథి గృహంలో నివాసం చేసేవాళ్ళు వీళ్ళు అని చెప్పేసి గానం చేశాడు. కనుక మనకు కూడా ఈ యదార్థమైన హృదయము ఉండాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి, ఎన్ని ఉండాలి. ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలి, మన ప్రవర్తన నీతిని అనుసరించాలి. ఈ విధంగా చెప్తూ తన పొరుగువాని మీద నింద మోపడు. చూశారండి, నిందలు వేస్తారు చాలామంది, మోపుతారు చాలామంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వర్ణించటానికి వర్ణనాతీతమై ఉన్నాయి, వివరించటానికి వర్ణనాతీతమై ఉన్నాయి. కనుక గొప్ప కీర్తన ఇది. ఈ దావీదు గానం చేసిన కీర్తనలో ఐదు చరణాలే ఉంటాయి. ఈ కీర్తన చాలా బలమైన కీర్తన. దీనిలో చాలా పరమసత్యం, పరమ రహస్యమును మనం ఎలాగైతే దేవుని రాజ్యం చేరుతామో దానికి సూత్రము కలుగుతుంది. కనుక ఇక్కడ నాలుగో వాక్యములో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఇతను హత్తుకొని ప్రేమించి సన్మానముతో హైలైట్ చేస్తాడన్నమాట, గొప్ప చేస్తాడన్నమాట. కనుక ఇప్పుడు నేను ఐదో లాస్ట్ కీర్తనలు, లాస్ట్ చరణాలకి వెళ్తున్నాను చూడండి. అయితే ఆ నాలుగో దాంట్లో నాలుగో చరణంలోనే ఇంకొక లాస్ట్ మాట ఉంది. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రమాణం చేస్తే ఒక మాట ఇచ్చాడంటే అతనికి నష్టం కలిగినా ఏమి కలిగినా ఏంటంట, మాట తప్పడు. మాట తప్పని వాడు దేవుని రాజ్యం చేరుతాడని చూశారండి. ప్రమాణం చేసిన నష్టం కలిగినా తీరుస్తాడు. కనుక ఐదవ చరణంలో నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, మీ బైబిల్ తెరిచి చూడండి. తన ద్రవ్యము వడ్డీకియ్యాడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకున్నాడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకోడు. ఈనాడు దినాలలో ఒకడికొకడు ఏం చేస్తున్నాడంటే 4 రూపాయలు ఇచ్చలేక వాడి మాట పలుకుతున్నాడు. అది లంచం. నువ్వు చేసే పని మంచిది కాదు. నిరపరాధులను చెరపటానికి నువ్వేం చేస్తున్నావంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఇచ్చే లంచం తీసుకొని వారిని పాడు చేస్తున్నావు, దేవుని బిడ్డలను. అది లంచం అంటే. జాగ్రత్త అండి, నిరపరాధులను చెరుపుటకు లంచం. నువ్వు చేసే పని ఏంటో తెలుసా, నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని సేవకుణ్ణి, నేను అది తీసుకోను ఇది తీసుకోను ఏదో చెప్తావు, కానీ నోనో, నువ్వు నిరపరాధి అయినటువంటి దేవుని సేవకుణ్ణి అపనిందలేస్తున్నావు, అతని మీద కొండెములు చెబుతున్నావు. అలాంటప్పుడు నువ్వు అతని దగ్గర నువ్వు ఏం ఆశించి అతని మీద నిందేస్తున్నావు, నువ్వు అతను ఏం మాట్లాడుకుంటున్నావు, ఒడంబడికలో ఏం లంచము తీసుకుంటున్నావో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడే మాట ఏంటంటే, నిరపరాధులను చెరుపుటకు లంచము తీసుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గానం చేస్తున్నాడు అన్నమాట. కనుక ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదలించబడడు. ఈ ప్రకారం చేయబడంటే యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నిజము పలకటము, నీతిని అనుసరించటము, యథార్థంగా ప్రవర్తించటము, ఇట్టివారు దేవుని యొక్క పరిశుద్ధ పర్వతము మీద నివసిస్తారని, దేవుని అతిథి గృహములో ఉంటారని కీర్తనగారుడు భావన ఇంత పెట్టి మరి గానం చేశాడు. మూలవాక్యంలో నేను చదివి ముగించాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఈ కింది వచనాలలో ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం ప్రవర్తిస్తే, దాని ప్రకారం నీతిగా బ్రతికితే, యథార్థంగా జీవిస్తే మనం దేవుని యొక్క అతిథి గృహంలో ఉండగలము, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలము. అట్టి కృప, అట్టి భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక, దేవుడు బ్లెస్ చేయునుగాక. కనుక తల్లు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. శ్రేష్టమైన మాటలను మాకు ప్రశ్రింపజేశారు, ప్రజ్వలింపజేశారు, మన హృదయములను వికసింపజేశారు. మేము ఎలా ఉంటే నీ యొక్క అతిథి గృహంలో నివాసం చేయగలము, మేము ఎలాగుంటే మీ పరిశుద్ధ పర్వతములో నివాసం చేయగలము, నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయగలం అనే మాట మీరు మాకు విశదీకరించి దాంట్లో తాత్పర్యమును కొంత మాకు బయలుపరిచి మా హృదయాలను తెప్పరిల్ల చేసినందుకు మీ కృతజ్ఞతలు. నా అట్టి కుకుప, అట్టి భాగ్యం ప్రతి వారికి
ప్రతి కుటుంబాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.